నమస్తే ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. బోయినపల్లి మండల కేంద్రంలో ఘనంగా సిఐటియు 50వ వార్షికోత్సవ వేడుకలు. కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు. కోనరావుపేట మండలం నుండి పలు గ్రామాలకు అక్రమంగా ఇసుక రవాణా. సమయానికంటే ముందుగే ఇసుకను విక్రయిస్తున్న పట్టించుకొని అధికారులు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా లేకపోతే సంబంధిత అధికారులపై అక్కడికక్కడే చర్యలు. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. నియంత్రిత పంటలతో రైతులకు అధిక రాబడి వస్తుందన్న టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సిఐటియు 50వ వార్షికోత్సవ వేడుకలను కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హమాలి కార్మికులు ఆధ్వర్యంలో హమాలి సంఘం అధ్యక్షులు లచ్చయ్య సిఐటియు జెండాను ఎగురవేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి గురజాల శ్రీధర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హమాలి కూలీల వలస కార్మికుల భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని, హమాలి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజుకు భారత కార్మిక రంగంలో ఏదైతే ఉన్నదో నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో సిఐటియు పక్షాన జెండా ఆవిష్కరణ జరిగింది. కార్మికులందరూ చాలా ఉల్లాసంగా పాల్గొన్నారు, చాలా సంతోషంగా కూడా ఉన్నది. ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ కుటిల నియంత్రణకు పాల్పడుతూ ఈ కార్మికుల 8 గంటల పనిదినం అయితే ఏదైతే ఉన్నదో ఈ లాక్డౌన్ను అడ్డం పెట్టుకొని కార్మికుల శ్రమ దోపిడి దోచుకునేందుకు ఇప్పుడు మళ్ళీ కొత్త చట్టం తీసుకొచ్చి 12 గంటల పనిదినాన్ని కుదించాలని భారీ ఎత్తున కుట్రలు జరుగుతుంది. కావున సిఐటియు పిలుపు మేరకు కార్మికులంతా ఐక్యతగా ఉండి ఈ ప్రభుత్వాల నిర్ణయాలైతే ఏవైతే ఉన్నాయో మనం ఐక్యంగా ఉండి మన హక్కులను సాధించుకొని అదే 8 గంటల పనిదినంగా ఉండేటట్టుగా మనం అందరం కలిసికట్టుగా పోరాడితేనే ఈ 8 గంటల పనిదినం నిలకడగా ఉంటుంది. లేకపోతే మన శ్రమ అయితే ఏదైతే ఉన్నదో ఈ పెట్టుబడిదారులు పెత్తందారులు ఎవరైతే ఉన్నారో మన కార్మిక లోకం అయితే ఏదైతే ఉన్నదో వాళ్ళ కష్టాన్ని దోచుకునేటందుకే ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప కానీ కార్మికుల క్షేమాన్ని కోరిన గవర్నమెంట్ ఇంతవరకు అయితే ఏ పాపాన పోలేదు. ఇప్పటికైనా కార్మికులంతా ఐక్యతగా ఉండి ఈ 8 గంటల పనిదినాన్ని ఉండేటట్టుకు పోరాటాలు చేసుకునే ఆ టైం కూడా ఆసన్నమైంది. లేకపోతే మాత్రం ఈ కేంద్ర ప్రభుత్వాలు మెట్టు దిగకపోతే మాత్రం ఈ లాక్డౌన్ అయితే ఏ రకంగా అయితే మీరు కల్పిస్తారో అదే లాక్డౌన్ మాదిరిగా దేశమంతా కార్మికుల అంత ఐక్యత ఉండి మా సత్తా ఏందో కూడా మేము ఈ రోజు సూచిస్తామని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. కావున ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని కార్మిక చట్టాలు అయితే ఏవైతే ఉన్న వాటిని మీరు సవరించాలని రద్దు చేయాలని చూస్తారు. అది కరెక్ట్ అయిన అంశం కాదు. కార్మికుల శ్రేయస్సును దృష్టి పెట్టుకొని ఈ దేశ ప్రగతి బాటలో ఎంతో ముందున్నాయి. కార్మికుల శ్రమను దోచుకొని ఈ రకంగా బాధ పెట్టడం మాత్రం సరైన విధానం కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి మార్చుకుంటేనే మీరు మీ ప్రభుత్వం 3 కాలాల పాటు నిలకడ ఉంటుంది. లేకపోతే రానున్న రోజులలో ఈ కార్మికులంతా ఐక్యమై ఏకమై మీ ప్రభుత్వానికి గద్దదించేందుకు కూడా మేము వెనకాడుగా వేయం. దేశం లెవెల్లో కూడా మా కార్మికుల సత్తా ఏందో కూడా మేము కూడా సూచించుకునే ఆసనం టైం ఆసనమైంది. ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మీ వైఖరి ఏదో మార్చుకోవాలి. లేకపోతే రానున్న రోజులలో మా కార్మిక వర్గం మా సిఐటియు దేశం పిలుపు మేరకు మేమేందనేది కూడా మా సత్తా ఏందో కూడా మేము చూపించగలుగుతాం. ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా మీ నిర్ణయాలు మార్చుకోవాలని ఈ సందర్భంగా. కోనరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చేపూరి గంగాధర్ ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నందుగౌడ్, ఎంపీటీసీ అశోక్ కుమార్, మాజీ జడ్పీటీసీ రుక్మిణి, కాంగ్రెస్ నాయకులు బుర్రా రవీందర్, మైనార్టీ అధ్యక్షులు అజామ్, ఉమ్మడి జిల్లా కార్యదర్శి భీమరాజు కనకరాజు, వార్డు సభ్యులు పరశురాములు తదితరులు పాల్గొన్నారు.
కోన్రోపేట మండలంలో శ్రీ పెద్దలు గౌరవనీయులు పూజలు దుద్దిల శ్రీధర్ బాబు గారి జన్మదినం కోన్రోపేట మండలంలో అట్టాసంగా జరగడం జరిగింది. వారు వారి సేవలు వారి బాపు గారి సేవలు వారి నాన్న సర్పంచ్ నుండి ఒక స్పీకర్ వరకు ఎదిగినటువంటి వ్యక్తి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి శ్రీ శ్రీధర్ బాబు గారు సౌమ్యులు. నాలుగో దశంలో ఈయన చాలా సౌమ్యుడు, అందరినీ కలుపుకోలుతనంగా మెదిలే వ్యక్తి కాబట్టి అందరికీ ఆప్తుడు కాబట్టి అందరూ ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు కరోనా ఉన్నా కానీ కూడా వారు వద్దని పంపినా కానీ కూడా మేము ఇవాళ ఆయన కొరకు ఖచ్చితంగా చేయాలి జన్మదినం అని చెప్పి కోన్రోపేట మండలంలో కార్యకర్తల మధ్యలో చేయడం జరిగింది. జై కాంగ్రెస్. కోన్రోపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు చేపూరు గంగన్న మరియు మాజీ సర్పంచ్ నందుగౌడ్ గారు మరియు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బుర్ర రవి గారు మరియు ఆఫీస్ బాయ్ గారు మరియు గొట్టె మొన్న జడ్పీటీసీగా పోటీ చేసినటువంటి రుక్మిణక్క గారు, మాజీ ఎంపీ అశోక్ అన్న గారు, వార్డు మెంబర్ పోశెట్టి గారు అందరి ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు గారి బర్త్డే సెలబ్రేషన్ ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు కరోనా తోటి ప్రజలు బాధపడుతున్నారు, జరుపుకోవద్దన్నా కానీ మేము వారి సేవలు చేసిరు కాబట్టి జరుపుకోవాల్సి వచ్చింది. ఆయన రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించి తెలంగాణ ప్రజలకు దేశానికి సేవ చేయాలని మేము ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. ఇట్టి ప్రోగ్రాంలో పాల్గొన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కార్యకర్తలందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్స్. శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా కోనరంపేట మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలంతా ఆయన జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన ఆయురారోగ్యాలతోని 200 ఏళ్ళు క్షేమంగా తీరించాలని చెప్పి తన ఉద్యమంలో కూడా అందరూ కూడా భాగస్వాములై తెలంగాణ కోరి సాధించుకొని ఇవాళ సాధించుకున్నటువంటి తెలంగాణలో కూడా మరి ఇలాంటి నాయకులు టైగర్ లాంటి నాయకులు కూడా మరి క్షేమంగా ఉండి మరి మరిన్ని జన్మదిన జరుపుకోవాలని మరి కోరుతున్నాను. కోనరావుపేట మండలం నుండి పలు గ్రామాలకు అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్న వారిపై తీసుకోకుండా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. కోనరావుపేట మండలం నుండి పలు గ్రామాలకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. టీడీల పేరుతో సమయం కట్టే ముందే అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తూ అవినీతికి పాల్పడుతున్న ట్రాక్టర్ యజమానులను రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. జూన్ 8 నాటికి జిల్లాలోని అన్ని గ్రామాల పరిశుభ్రతను సంపాదించుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మండల పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. లేదంటే సంబంధిత మండల పంచాయతీ అధికారులు కార్యదర్శులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూసేందుకు వేములవాడ పట్టణ, వేములవాడ గ్రామీణ, బోయినపల్లి మండలాల మండల పంచాయతీ అధికారులు గ్రామ కార్యదర్శులకు వేములవాడ పురపాలక సంఘ మీటింగ్ హాల్లో చెండుర్తి రుద్రంగి మండల పంచాయతీ అధికారులు గ్రామ కార్యదర్శులకు చెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం మీటింగ్ హాల్లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వానాకాలం సమీపిస్తున్న దృష్ట్యా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 8 రోజుల ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ శ్రీకారం చుట్టిందని కలెక్టర్ పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలితే కార్యదర్శులు మండల పంచాయతీ అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ప్రజాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గౌతమ్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి కౌటల్యారెడ్డి, సంబంధిత మండల పరిషత్ అధికారులు, ఏపీడీలు తదితరులు పాల్గొన్నారు. శానిటేషన్ ప్రాపర్ ఉండాలి, వెళ్తానికి బాగుండాలి, దాంతో పాటు శానిటేషన్ ప్రాపర్ గా జరగాలి. ఈ సందర్భానికి కంపోజిషన్ కంప్లీషన్ దశకు వస్తున్నాయి, మల్టీ పర్పస్ వర్కర్స్ వచ్చారు, మేము చెత్త బుట్టలు ఇచ్చాము, ఆ చెత్త బుట్టలకు చెత్త తీసుకురావడం, అది వేరు వేరు తీసుకురావడం, దాన్ని మీరు ప్రకటనలో వేరు
పారిశుద్ధ్య కార్యక్రమాలు పెద్ద ఎత్తున జూన్ 1 నుంచి జూన్ 8 వరకు తీసుకోవడం జరుగుతోంది. కాబట్టి మేము ఎత్తి పరిస్థితుల్లో ఆదేశాల మేరకు ఇక్కడ అందరూ ప్రజాప్రతినిధులతో మళ్ళీ ప్రభుత్వ అధికారులతో చుట్టూ సమీప మండలిలో ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. ట్రాక్టర్ ట్రాలీ ట్యాంకర్లు కూడా మన జిల్లా మన ఊర్లూరికి కొన్న విషయాలు మనం ఇమీడియట్ గా యూజ్ లో పెట్టుకోవాలని అవసరం ఉంది. లేబర్ టర్న్ అవుట్ కూడా ఉపాధి హామీ పథకం కింద ఎక్కువ తీసుకోవాలని అవసరం ఉంది. అంతేకాకుండా ప్రతి ఎక్కడ నిల్వన్న నీళ్లు నిల్వన్న ప్రాంతము మళ్ళీ ఎక్కడన్నా పారిశుద్ధ లోపం ఉంటే ఇమీడియట్ క్లీన్ చేయాలని కోరుకుంటున్నాము. జనం కూడా బాగా చైతన్యవంతం అయ్యి ప్రజాప్రతినిధులతో చేయి చేయి కలిపి ఎట్టి పరిస్థితుల్లో 8 రోజుల్లో వారి ఊరు మొత్తం అద్దంగా తయారు చేయడానికి పూర్తి రకంగా కృషి చేయాలని కోరుకుంటున్నాము. ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం కూడా దయచేసి జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలని కోరుకుంటూ సెలవు తీసుకోవాలి. ప్రజలతో మీరు చైతన్యవంతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలి. ప్రజాప్రతినిధులు చేతులు చేసి వెళ్లి వారు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా పాటించాలి. ఆఖరికి జూన్ 8వ తారీఖు సాయంత్రం కదా ముందుకెళ్ళిన విషయంలో మన నెలవులు మనకి ఎక్కువ సరే తప్పకుండా మీరు ఈ గ్రామాల్లో మొత్తం ఆక్యుపేషన్ చేసి మీరు ఇంకేం చేయించి నంబర్ 1 నంబర్ 2 మాండేట్స్ కూడా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం దీనికి ప్రయారిటీ ఇష్యూగా తీసుకుంది. కాబట్టి మీరు ఇమీడియట్ గా దాని కోసం ముందు సాగాలి కూడా నేను కోరుకుంటున్నాను. కమిషన్ ఇప్పుడే బయలుదేరాలి. మన డౌట్ అంటే మనం చెప్పండి. పెద్ద ఎత్తున సీరియస్ గా తీసుకోవాలి మీరు కార్యక్రమం. తీసుకోకపోతే మనందరికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి పోయినసారి పది ప్రజలు ఎంతో మీరు బాగా పనిచేసి మొత్తం జిల్లాకి మంచి పేరు తీసుకుంటున్నారు. అదే ఈ సారి మీరు ఎగ్రీ చేయాలని కోరుకుంటున్నాను. పోలీస్ వృత్తి సమాజంలో బాధ్యతను పెంచుతుందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖలో హోంగార్డ్గా విధులు నిర్వహిస్తున్న పదవి విరమణ పొందిన జి సత్యనారాయణ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ హాజరయ్యారు. సందర్భంగా సత్యనారాయణను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డ్ కుటుంబాలను ఎలాంటి సమస్యలు వచ్చినా తనను సంప్రదించవచ్చన్నారు. హోంగార్డ్ వెల్ఫేర్ నుండి ఆర్థిక సహాయంగా 10,000 చెక్ను అందజేశారు. కార్యక్రమంలో హోంగార్డ్ ఇన్ఛార్జ్ కుమారస్వామి, హెడ్ కానిస్టేబుల్ రవీందర్, హోంగార్డులు భాషు రవీందర్ పాల్గొన్నారు. ప్రభుత్వం చెప్పిన పంట మార్పిడి విధానాన్ని అనుసరించి రైతులు అధిక లాభాలను పొందాలని టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో నియంత్రిత విధానంపై రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటిస్తూ రైతులు సకాలంలో పంటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, జడ్పీటీసీటీ లక్ష్మణ్ రావు, ఎంపీపీ రేణుకా కిషన్, సర్పంచ్ సరోజనారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, సహకార సంఘ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, కృష్ణారెడ్డి, అందే సుభాష్, కొండా రమేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. విస్తీర్ణంతో పాటు దిగుబడి కూడా పెరగడం వల్ల వరి అనేది ఎక్కువ రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. 5-6 తళ్ళు ఇచ్చి యాసంగి పంట పండిస్తే 30 క్వింటాల పైన దిగుబడి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులకు ఏవైతే మేలు జరుగుతుంది కొంత అది అనేది ప్రభుత్వం నిర్ణయించేసి ఒక మొత్తం ఎకరాలు పండింది అంతా నేనే కొంటా సింగల్ విండో ద్వారా కొట్టిస్తా కాదు. ఇంకోటి ఇతలు మప్పు పట్టించి అమ్ముదా మా వచ్చిన పైసలు తీసేసి కరుసు తీసేసి మార్కెటింగ్ చేసి గిట్టు అంటే మద్దతు ధర అనేది గిట్టుబాటు ధర ఇయ్యలేము కానీ కనీసం మద్దతు ధర ఉండాలి. అది ఇంత కాదు దీనికి ఇంత ఇస్తే బాగుంటుంది. ఇటువంటి సూచనలు అన్నీ కూడా మేము తీసుకుంటాం. మనకు 6 గంటల కరెంట్ వస్తుంది. అది 3 విడతల 7 గంటలు అని పేరుకే ఉండగానే అది 2 గంటలకు 2 విడతలు 3 విడతలు కరెంటు ఉత్పత్తి అయిన తీరు ఉండే ఇవాళ 24 గంటలు ఫ్రీగా అయిపోయింది. ఇప్పుడు అంటే ఇప్పుడే చెప్పిండు మా శ్రీనివాస్ కూడా చెప్పిండు ఈసారి ఒకనాడు కొనుగోలు కేంద్రాలు మేము దాన్ని మెల్లమెల్లగా కొద్దిగా పెంచుకుంటూ పోయినాం. ఈసారి కేసీఆర్ గారు నా కళ ఇది ఎవరి ఊర్లో ఎవరి చేయని కాడైనా దూకేటట్టు సౌలత్ కల్పించాలి అనేది
ఆలోచన. ఎందుకంటే ఈ ఊరికే మండల కేంద్రం పోతే మళ్ళీ 10-20 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చు మిగిలాలే రైతుకు అనే ఆలోచన అది జరిగింది. ఈసారి ఇంత విపత్కర పరిస్థితుల్లో కరోనా ఉన్నా కానీ అనుములు కందులు ఇవి అలాగుంటాయి. లేవు వరి మక్క ఇవాళ ఎంత వండుతుంది అంటే బీహార్ రాష్ట్రంకి వెళ్ళి 1100-1200 ఇక్కడ దంప చేస్తారు. వీడికి పోంచావు ట్రాన్స్పోర్ట్ కూడా వాడబెట్టుకుని ఇక్కడ దించిపోతున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పరిధిలోని పెద్దమ్మ అడవుల్లోని మూగజీవాలకు యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజశేఖర్ గౌడ్ పలు రకాల పండ్లను మంచినీటిని అందించి తమ ఉదారతను చాటుకున్నారు. వేసవిలో అడవుల్లో జీవిస్తున్న మూగజీవాలు ఆహారం నీరు లేక తప్పిస్తాయని తెలుసుకుని ఆహారం అందించాలని తపనతో పలు రకాల పండ్లతో పాటుగా వీటిని నీటిని సమకూర్చామని ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజశేఖర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం ప్రశాంత్, గణేష్ ప్రశాంత్, సాజిద్, నవీన్, పరశురాం, సాయి కిరణ్, ప్రదీప్, రాజు, నరేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మన గంభీరావుపేట మండల్ పెద్దమ్మ అడవులలో కోతులకి ఫ్రూట్స్ అందివ్వడం జరిగింది. అదేవిధంగా వీటికి ఎండవేడిమికి తట్టుకోలేక దాహానికి విలవిల్లాడుతున్నాయనే ఉద్దేశంతో ఈరోజు కుండీలలో వాటర్ కూడా నింపడం జరిగింది. వాటి దాహార్తిని కూడా తీర్చడంలో మా వంతు సహాయం అందించడం జరిగింది. ఇదే విధంగా ఈ వేసవికాలం మరి అదేవిధంగా లాక్డౌన్ పూర్తయ్యే వరకు కూడా ఈ మూగజీవాలకు ఇదే విధంగా మా యొక్క ఫౌండేషన్ తరఫున సహకారం అందిస్తాం. దీనికి దాతలు కూడా సహకరించాలని కోరుతున్నాం. ఎవరైతే జంతు ప్రేమికులు ఉంటారో వారు కూడా మాతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ముంబై తదితర ప్రాంతాల నుండి వచ్చిన వలస కుటుంబాలకు క్వారంటైన్లో ఉంచాలని రుద్రంగి మండల కేంద్ర కాలనీ వాసులు అధికారులను డిమాండ్ చేశారు. రుద్రంగి మండల కేంద్రానికి ముంబై నుండి రాత్రి వలస కుటుంబం రావడంతో కాలనీ వాసులు వారితో గొడవకి దిగారు. కరోనా టెస్టులు చేయించుకుని క్వారంటైన్లో ఉండాలని వారితో గొడవ పెట్టుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాలనీ వాసులకు సర్ది చెప్పి వలస కుటుంబాన్ని ఇంట్లోనే క్వారంటైన్లో ఉంచారు. ఎంత భయపడతావో అంతే భయపడకుండా ఉండు. వాని తెలియదు. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.